Hi Andy, welcome to my channel. ఈ రోజు చేయబోయే రెసిపీ నూనె వంకాయ పచ్చడి. వీటికి ఏమేం కావాలో ఎలా చేయాలో చకచక చూసేద్దాం రండి. నూనె 1/2 కప్పు. ఉల్లిగడ్డలు 2. టమాటాలు 1/4 కిలో. వంకాయలు 1/2 కిలో. పసుపు 1 స్పూను. ఎండి మిరపకాయలు 50 గ్రాములు. ఉప్పు రుచికి తగినంత. ఆవాలు 1 స్పూను. జీలకర్ర 1/2 స్పూను. వెల్లుల్లిగడ్డ 1. కరివేపాకు రెబ్బలు 4. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఎంతనే ఎండు మిరపకాయలు వేసుకుందాం. వేసుకున్నాక బాగా ఏంపుకుందామండి. ఈ నూనె వంకాయ అనేది నూనెలో ఏంపుకోవాలండి, నీళ్ళు అవసరంలా. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. వేసుకున్నాక కలుపుకుందాం. మా ఊరు నెల్లూరు అండి, ఇది నెల్లూరు స్టైల్లోనే చేస్తున్నానండి. నా చిన్నప్పుడు రెసిపీ అండి, నేను ఇప్పుడు అది చేస్తున్నా. ఈ టమాటాలు నూనెలోనే బాగా ఉడకబెట్టుకోవాలండి. అడుగు అంటుకోకుండా అది అట్లనే కలుపుకుంటూ ఉండాలండి. మనం గుంటు తీసేసినామంటే ఇంకా అది అడుగు అంటుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు రెండు కలిసి తినండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనియాలండి. బాగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మగ్గనిద్దాం. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు నీరు వచ్చిందండి. ఆ నీరు బాగా ఉడికే వరకు ఉడకనియాలండి. బాగా కలుపుకున్నాక ఉప్పు వేసుకుందామండి. వెంటనే పసుపు వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. ఈ ప్రాసెస్ అనేది టైం పట్టద్దండి. లో ఫ్లేమ్లోనే మగ్గ పెట్టుకోవాలండి. నూనె వంకాయ కాబట్టి నూనెలోనే ఉడకబెట్టుకుంటే బాగా రుచి వస్తుందండి. 2 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కలుపుకొని చూద్దాం ఉడికిందా లేదా అని. ఇప్పుడు ఉడికిందండి. గెంటితోనే బాగా మెత్తంగా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. అంతేనండి, నూనె వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి తాలింపు వేయాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం నూనె పోసుకోవాలి. ఈ నూనె వేడెక్కే లోపల వెల్లుల్లిగడ్డ దంచుకుందామండి. ఫస్ట్ ఆవాలు వేసుకుందామండి. తర్వాత జీలకర్ర వేసుకుందామండి. తర్వాత వెల్లుల్లిగడ్డ వేసుకుందామండి. వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. వేగే వరకు బాగా కలుపుకోవాలండి. ఇది ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత కలుపుకుందాం.
వేగిపోయిందండి నూనె వంకాయ పచ్చడి. ఇప్పుడు తాలింపులో వేసేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయిందండి నూనె వంకాయ పచ్చడి. ఒకసారి కలుపుకొని దింపుకోవడమే. అన్నానికైనా బాగుంటుంది, దేనికైనా బాగుంటుందండి. ఎంతో రుచికరమైన ఎలా ఉందో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నూనె వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.